కేంద్ర ప్రభుత్వం అడ్డుపడకపోతే రైతులు ఇంకా హ్యాపీ ఉండే అవకాశం ఉన్నది. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారు. జరగొచ్చు. రైతులైనా సామాన్యులైనా యువకులైనా వివిధ అవస్థలతో చనిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ రాజకీయం చేసేందుకు వీళ్ళు పబ్బం కట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ నేను రైతులకు బాధలు లేవని నేను అంటలేదు. ఇప్పుడు వర్షాల వల్ల కొంత దెబ్బతింటారు. ఒక పంట వేస్తే ఒక పంట ఒక నష్టం జరుగుతుంది, ఒక పంట లాభం జరగవచ్చు భోగాల వల్ల. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంత చేసిందనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్టీలన్నీ విజ్ఞప్తి రైతులకు ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తాను కానీ మాకు పంట వచ్చినప్పుడు కొన్ని రోగాలు కొన్ని కొన్ని రోగాలు వస్తున్నాయి. కేంద్రం సహకరిస్తే ఇంకెక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా రైతులు మొత్తుకుంటారు. రెండవది కేంద్రం ఎరువుల ధరే ఒకటే కాదు, రైతులకు సంబంధించిన విషయాలన్నీ కూడా కేంద్రం అధీనంలో ఉన్నాయని. మీరు ఏమన్నా ఒక్క పని చేశారా? పెట్రోల్ ధర డీజిల్ ధర పెంచారు. ఇవాళ ప్రతి రైతు ట్రాక్టర్తోటో పనిముట్లతోటో అంటే పెట్రోలే అవసరం, పెట్రోల్ డీజిల్ దానికి సంబంధించినవన్నీ మీరు 7 ఏళ్ళలో విపరీతంగా పెంచిపారేశారు. అది రైతులకు నష్టం జరగదా? కొన్ని రైతుకి ఏమైనా మీరు సబ్సిడీ ఇచ్చారా దాని విషయంలో? రెండో విషయం ఎరువుల విషయంలో పూట సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ. ఒక సంవత్సరం లోపల ఎంత పెరిగిందా? పొటాస్ ధర 1040 ఉండే 700 పెంచాం, 1700 అయింది. 28 1000 రూపాయలు 725 ఉండే, దాన్ని 2000 చేసాం, 1900 చేసాం. 14.35 1700 దాన్ని 2000 చేసాం. 24.18 1550 ఉన్న దాన్ని 1900 చేసాం. ఇన్ని తీర్ల ధరలు పెంచి ఎరువులకు ప్రతి రైతుకు అవసరం ఎరువు. ఆ ఎరువులను ధరలు పెంచి రైతులకు ఇబ్బంది పెట్టే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నదంటే చాలా విచిత్రమైన. ఇప్పటికైనా కేంద్రం దిగి రావాలి, రైతులకు ప్రతి దాంట్లో గిట్టుబాటు ధర నిర్ణయించాలి, ప్రతిది కొనాలి, రైతుకు సంబంధించిన పెట్రోల్ డీజిల్ కానీ ఎరువులు కానీ రైతులకు సంబంధించిన వాటిని మొత్తం గతంలో ఎట్లున్నాయో బీజేపీ ప్రభుత్వం రాకముందు ఎట్లున్నాయో దాన్ని తగ్గించే ఏర్పాటు చేయాలి. రైతుకు సంబంధించిన ఉపాధి హామీ పథకం కేసీఆర్ గారు ప్రధాన మంత్రికి పదే పదే చెప్పాడు, లెటర్ రాశాడు, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాడు. ఉపాధి హామీ పథకం ఈ రైతు కూలి వాళ్ళే ఉపాధి హామీ పథకం చేస్తున్నారు. రైతుకు అనుసంధానం చేసి అవసరమైతే 50% రైతు పెట్టుకుంటాడు, 50% నరేగా కింద పెట్టుకుని రైతు కూలి వాళ్ళగా ఉపయోగించుకోవాలని పదే పదే చెప్పినా కూడా నిర్లక్ష్యం చేసింది, రిప్లై కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు చెప్పినప్పుడు, మోడీ గారు ఆయన చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది, ఈ స్కీమ్ బాగుందని మీరు చెప్పేది. నరేగా ఫండ్స్ గ్రామాల్లో ఒకట గతంలో సరే, ఇప్పుడు మేము మంచిగా ఉపయోగించుకుంటున్నాం వైకుంఠ గ్రామాలని గ్రామాలు. గతంలో అయితే ఆ చెరువులలో పూర్తి తీసేది, వాళ్ళు వచ్చేసరికి పూర్తి మళ్ళీ అదే పూర్తి తీసేది, ఏదో రైతులకు కూలి వాళ్ళకు పని కల్పించారు. అదంతా పని వేస్ట్ అవుతుంది, రైతులకు అనుసంధానం చేయమని చెప్పినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు సానుకూలంగా చేసి ఇంతవరకు 5 ఏళ్ళ నుంచి పట్టించుకోండి. మేము అసెంబ్లీ తీర్మానం కూడా పంపించాం. అంటే మీకు రైతుల మీద ఎంత కక్ష సాధిస్తుంటుందో ఒక్కసారి ప్రజలు బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.